ముందుగా మీకు అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన. ఈ మధ్య పూజా ద్రవ్యాల్లో కూడాను డూప్లికేట్లు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు పరికరానటువంటి ఒక గులాం కలిపి అది కుంకుమ కింద అమ్ముతున్నారు. ఒక రంప పొట్టులో కాస్త పసుపు రంగు వేసి అది పసుపు అని చెప్పి అమ్ముతున్నారు. ఇదేమిటి, ఇది దరిద్రంగా ఉంది పసుపు అని అడిగితే అదేంటంటే అలా అంటారు, ఇది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ అని దబాయిస్తున్నారు. ఇక దీపారాధన చేసుకునేటువంటి నూనె కూడా కల్తీ, అందులో కూడా కొంచెం చిక్కగా ఉంటారని నూనె డీజిల్ ఆయిల్ కలుపుతున్నారు, కొంతమంది ఇంజిన్ ఆయిల్ కలుపుతున్నారు. ముఖాన్ని ధరించేటువంటి ఈ గంధం ఏదైతే ఉందో అది చిన్న చిన్న ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది, దాన్ని అరగదీసి మొహాన పెట్టుకుంటారు. అందువల్ల ముఖాన మచ్చబడుతుంది, అది గంధం కాదు, వేరే రకమైనటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి రసాయన పదార్థాలకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి గంధం కింద ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాటితో పూజా పునస్కారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు రాకపోగా లేనిపోని వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది.